हाय अंडी, वेलकम टू संजनास किचन। टेस्टीगा ईजीगा अयिपोयी स्वीट रेसीपी बूंदी लड्डू एला तयार चेसुकोवालो चूसेद्दाम। వినాయకుడికి చేసుకునే ప్రసాదాల్లో ఇదొక ప్రసాదం కూడా పెడతారండి, చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు। చాలా కమ్మగా ఉండే ఈ లడ్డూ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి। ముందుగా ఒక గిన్నెలో నేను ఇక్కడ ఒక కప్పు నర దాకా ముందుగానే జల్లించుకున్న శనగపిండిని వేసుకుంటున్నాను। పిండిని ఎప్పుడైనా సరే జల్లించుకోవాలండి, అప్పుడైతేనే ఉండలు కట్టకుండా ఉంటుంది। ఇలా పిండిని వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకున్నాక నేను ఇక్కడ ఒక కప్పు దాకా నీళ్ళని తీసుకుంటున్నాను। ఈ నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోస బ్యాటర్ లాగా కలుపుకోవాలండి। మరీ చిక్కగా ఉండకూడదు, మరీ జారుగా కూడా ఉండకూడదు, అలా అయితే మీకు బూందీ అనేది పర్ఫెక్ట్ గా రాదు। మీరు బూందీ లడ్డు చేసుకునేటప్పుడు ఏదైనా కప్పు కొలతతో పిండినైనా నీళ్ళైనా చక్కెరైనా ఆ కప్పు కొలతతో తీసుకుంటే లడ్డూలు చాలా బాగా వస్తాయి। ఇప్పుడు చూసారా, చూపించిన విధంగా ఇలా ఉండాలండి దోస పిండిలాగా। ఇప్పుడు చూపిస్తానండి, మీరు కలుపుకున్న పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందో లేదో తెలియటానికి గరిట వెనక భాగంలో ఇలా వేలుతో ఇలా ప్రెస్ చేసి చూస్తే పిండి అనేది గరిటకి అంటుకొని ఉండాలి। అలా అయితేనే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు। నేను ఇక్కడ బూందీ లడ్డు చేసుకోవడానికి ఇలా జాలి గరిట తీసుకున్నాను। ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకోవాలి। నూనె వేడిగా ఉండాలండి, అంటే మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి। ఇలా ఒక పిండి ముద్దను వేసుకుంటే వెంటనే పైకి తేలిందంటే నూనె బాగా వేడిగా ఉన్నట్టు। ఇలా ఒక జాలి గరిట తీసుకొని ఓ గరిట పిండి వేసుకోవాలి, అలాగే పెట్టేసుకోండి, చిన్న చిన్న ముత్యాల్లాగా రాలుతూ ఉంటాయి నూనెలో। మీరు కావాలంటే ఇంకాస్త గరిట పిండి వేసుకొని నెమ్మదిగా దోసని ఎలా తిప్పుకుంటామో అలా నెమ్మదిగా తిప్పుకోవాలండి। గరిటెలో ఎంత సరిపోతుందో అంతే పిండిని వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకున్నారంటే సైడ్స్లోంచి పిండి అంతా నూనెలో పడిపోతుంది, అందుకని ఎంత సరిపోతుందో అంత పిండి వేసుకొని ఇలా బూందీలాగా ప్రిపేర్ చేసుకోవాలి। చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ। ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదండి। లడ్డు అనేది బూందీ క్రిస్పీగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగోదు, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది। చూసారా, ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి। లాస్ట్లో బూందీ తీసుకోవడానికి కష్టంగా అనిపిస్తే ఇలా టీ ఫిల్టర్ తీసుకొని తీసేసుకొని జాలిగరిటెలో వేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి। ఇలాగే ప్రిపేర్ చేసుకోండి, మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకండి। మీకు చూపిస్తాను, ఒక బూందీని ఇలా ప్రెస్ చేసుకొని చూసుకుంటే ఇలా ఫ్రై అవ్వాలండి, క్రిస్పీగా మాత్రం ఉండకూడదు। ఈ బూందీనన్నింటినీ గిన్నెలో వేసేసుకోవాలి। నెక్స్ట్గా బూందీని వేసుకునేటప్పుడు ఇలా గరిటని శుభ్రంగా క్లీన్ చేసుకోండి, అలా చేసుకుంటేనే మీకు బూందీ అనేది తోకల్లాగా రాకుండా ఉంటాయి। నెక్స్ట్ కూడా నూనె అనేది హై ఫ్లేమ్లో వేడిగా ఉండాలండి, ఇలా వేడిగా ఉన్నప్పుడు బూందీలాగా వేసేసుకోవాలి। నూనె వేడిగా లేకపోయినా మంటను లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్న బూందీని బూందీ అనేది అతుక్కుపోతాయండి కింద నూనెలో, అలాగని బూందీ కూడా ఎక్కువగా నూనె లాగేస్తుంది, అందుకని ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి। ఇలాగే మిగతా పిండితో కూడా బూందీలాగా వేసేసుకోవాలి। చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ, బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు। ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీనంతా ఒక గిన్నెలో వేసేసుకోవాలి। ఈ బూందీ లడ్డు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, అరగంటలో అయిపోతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు। ఇలా మొత్తంగా బూందీని చేసుకొని గిన్నెలో వేసేసుకున్నాను, మళ్ళీ చూపిస్తానండి। బూందీ అనేది ఇలా ఫ్రై అవ్వాలి, అంతేగాని క్రిస్పీగా ఉండకూడదు। ఇప్పుడు ఈ బూందీకి చక్కెర పాకం పెట్టేసుకుందాం। ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 కప్పు దాకా చక్కెరను వేసుకుంటున్నాను। నేను ఏ కప్పు కొలతతో శనగపిండి తీసుకున్నానో ఆ కప్పు కొలతతోనే చక్కెర వేసుకుంటున్నాను, అదే కప్పు కొలతతో 1 కప్పు దాకా నీళ్ళని వేసుకుంటున్నాను। మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేత తీగ పాకం రావాలండి, అలా అయితేనే లడ్డూలు జ్యూసీగా ఉంటాయి। మరీ ముదురు పాకం వచ్చేంత వరకు చూసుకుంటే చల్లారాక లడ్డూలు గట్టిగా అయిపోతాయండి, అందుకని లేత తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా చూసుకోవాలండి। వేళ్ల మధ్యలో ఇలా మీకు జిగురుగా తీగలాగా వచ్చింది అంటే పాకం రెడీ అయినట్టు। ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి। ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ముందుగానే నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసేసుకుంటున్నాను। ఇప్పుడు ఇలా వేసేసుకున్నాక 1 టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకోండి। నెయ్యిని వేసేసుకున్నాక స్టవ్ ఆపేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని మొత్తంగా వేసేసుకోవాలి।
ఇలా బూందీని వేసేసుకున్నాక ఇందులో చిటికెడంత ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చపోతే స్కిప్ చేసుకోండి. ఇలా ఫుడ్ కలర్ వేసేసుకున్నాక చక్కెర పాకం బూందీలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలండి. బూందీ అంతా పాకాన్ని పీర్చేంత వరకు, కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బూందీ మీద మూత పెట్టేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి గరిటతో, దగ్గరగా అయ్యిందో లేదో. కాసేపు అయ్యాక మూత ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, కాస్త దగ్గరగా అయ్యింది. మీరు కావాలంటే ఇంకాస్త గట్టిగా అయ్యేంత వరకు కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్లో ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఈ పిండిలో ఒక 3 టేబుల్ స్పూన్లంత బూందీని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే బూందీలు చుట్టుకునేటప్పుడు ఈజీగా లడ్డూల్లాగా చుట్టుకోవచ్చని. బరకగా చేసుకున్న బూందీని మొత్తంగా బూందీలో వేసేసుకొని లాస్ట్లో ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చుట్టుకోవాలండి, అప్పుడే మీకు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఏ సైజులో లడ్డూ కావాలో ఆ సైజులో లడ్డూని చుట్టేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి, లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి లడ్డూలు. చల్లారాక ఈ లడ్డూలు గట్టి పడతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అప్పుడు నేను ఈ సైజులో లడ్డూని చుట్టుకుంటున్నానండి. ఈ సైజులో అయితే తినటానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇదే విధంగా అన్ని లడ్డూల్ని చుట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా టేస్టీగా ప్రసాదంలా కూడా పెట్టే రెసిపీ ఇది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మీకు ఒక లడ్డు చూపిస్తాను, లోపల ఎంత జ్యూసీగా ఉందో చూడండి, ఎంత జ్యూసీగా ఉందో. చల్లారాకైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.